teacher Shaheen. Welcome back to Learn Something More YouTube channel. Today we'll discuss Andhra Pradesh State 8th class mathematics top number 2 linear equations in one variable exercise 2.2 lo 15th problem. I have total of 300 rupees in coins of denomination. Same 14th problem lagane nana idu kuda. Okay, నా దగ్గర 300 రూపీస్ ఉంది టోటల్గా. అది ఎలా ఉన్నాయి? 1 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి, 2 రూపీస్ ఉన్నాయి, 5 రూపీ కాయిన్స్ ఉన్నాయి. ద నెంబర్ ఆఫ్ 2 రూపీ కాయిన్స్ ఈజ్ 3 టైమ్స్ ద నెంబర్ ఆఫ్ 5 రూపీ కాయిన్స్ కండిషన్ పెట్టేశాడు. ఓకే, ద టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఈజ్ 160. టోటల్గా 160 కాయిన్స్ ఉన్నాయి. ఓకే, హౌ మెనీ కాయిన్స్ ఈచ్ డినామినేషన్ ఆర్ విత్ మీ? అయితే టోటల్గా ఒక్కొక్క కాయిన్, అంటే ఒక్కొక్క రూపీ కాయిన్ ఎన్ని ఉన్నాయో చెప్పండి అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర 5 రూపీ కాయిన్స్ని ఏదో ఒకటి లెటర్ని అజ్యూమ్ చేసుకోవాలి, ఎందుకంటే అక్కడ నాకు కండిషన్ పెట్టేసినారు. లెట్ ద నెంబర్ ఆఫ్ 5 రూపీ కాయిన్స్ బి ఎక్స్, నెంబర్ ఆఫ్ 2 రూపీ కాయిన్స్ 3x. టోటల్ ఎన్ని ఉన్నాయి కాయిన్స్? టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ 160 ఉన్నాయి. ఓకే, అయితే 1 రూపీ కాయిన్ ఎలా ఉంటుంది? నెంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్ 160, అంటే టోటల్లో నుంచి ఏం చేస్తాను, ఈ 2 రూపీ కాయిన్స్ని తీసేస్తాను, సారీ ఈ రెండింటిని తీస్తాను, ఎక్స్ ప్లస్ 3x, ఈ రెండింటిని యాడ్ చేసి తీస్తాను. అంతే కదా నాన్న, నేను 5 రూపీ కాయిన్స్ని అజ్యూమ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ద నెంబర్ ఆఫ్ 2 రూపీ కాయిన్స్ ఈజ్ 3 టైమ్స్ ద నెంబర్ ఆఫ్ 5 రూపీ కాయిన్స్. సో 5 రూపీ కాయిన్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి 5 రూపీ కాయిన్ని అజ్యూమ్ చేసుకుంటాను. 2 రూపీ కాయిన్స్ ఎలా ఉన్నాయంట? 5 రూపీ కాయిన్స్లో మనం ఎంతైతే తీసుకుంటున్నామో దాన్ని 3 టైమ్స్ ఉన్నాయంట. ఏంటివి 2 రూపీ కాయిన్స్? సో ఇక్కడ మీకు అర్థం తెలిసిపోయింది, 5 రూపీ కాయిన్స్ గురించి, 2 రూపీ కాయిన్ గురించి అర్థమైపోయింది. ఇప్పుడు నాకు ఏం మిగిలింది? 1 రూపీ కాయిన్ మిగిలింది. 1 రూపీ కాయిన్ కావాలంటే ఈ రెండింటిని యాడ్ చేసి ఈ 160 టోటల్ కాయిన్స్లో తీసేస్తే సరిపోతుంది కదా. అదే చేసి అర్థమైందా? ఎస్. 160 మైనస్ ఎక్స్ ప్లస్ 3x ఈజ్ 4x. అర్థమైందా మా ఇక్కడ దాకా? ఎస్. ఇప్పుడు మనం ఉందాం. ఓకే, కన్వర్టింగ్ ద నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇంటూ రూపీస్, కాయిన్స్ని రూపీస్లోకి కన్వర్ట్ చేసుకుందాం. ఎక్స్ కాయిన్స్ ఆఫ్ 5 రూపీ అమౌంట్ టు 5x, 3x కాయిన్స్ ఆఫ్ 2 రూపీ అమౌంట్ టు 3x ప్లస్ 2. ఓకే, అంటే అప్పుడు ఏమవుతుంది? 6x. నెక్స్ట్ అండ్ 160 మైనస్ 4x కాయిన్స్ ఆఫ్ 1 రూపీ అమౌంట్ టు 1 × 160 మైనస్ 4x, 160 మైనస్ 4x రూపీస్ అవుతుంది. అకార్డింగ్ టు ద ప్రాబ్లం టోటల్గా నా దగ్గర ఎంత ఉంది? 300 రూపీ ఉంది. అంటే 5x 6x దీన్ని యాడ్ చేస్తే 300కి ఈక్వల్ అవ్వాలి. 5x ప్లస్ 6x ప్లస్ 160 మైనస్ 4x ఈక్వల్ టు 300. 5 ప్లస్ 6 ఈజ్ 11, 11 మైనస్ 6 ఈజ్ 7, 7x ప్లస్ 160 ఈక్వల్ టు 300. 160ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. ట్రాన్స్పోజింగ్ 160 టు ఆర్హెచ్ఎస్, 7x ఈక్వల్ టు 300 మైనస్ 160,
7x ఈక్వల్ టు 300 160, 0 టెక్ బారు 10 4 1 140. ట్రాన్స్పోజింగ్ 7 టు ఆర్హెచ్ఎస్ ఎక్స్ ఈక్వల్ టు 140/7, 7 1 7 2 0, ఎక్స్ ఈక్వల్ టు 20. ఇప్పుడు మనకు కావలసిన కాయిన్స్ ఎంత అమౌంట్ ఉందని తెలిసిపోతుంది. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ 5 రూపీ కాయిన్స్ ఈక్వల్ టు ఎక్స్ కదా అనుకోండి, ఇది ఎక్స్ అంటే 20. ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ 2 రూపీ కాయిన్స్ ఈక్వల్ టు 3x, దట్ ఇంప్లైస్ 3 × 20, దట్ ఇంప్లైస్ 60. ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్ 160 − 4x కదనన్న, 160 − 4 × 20, 160 − 80, దట్ మీన్స్ 80. సో ఇవి మా కాయిన్స్. ఇది నా క్వశ్చన్ నెంబర్ 15 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో మనము క్వశ్చన్ నెంబర్ 16 సొల్యూషన్ని డిస్కస్ చేసుకుందాం. ఈ ఎక్సర్సైజ్లో లాస్ట్ ప్రాబ్లం అది. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.